कनकट्ल हरी अरविंद कुमार बीजेपी सिकींद्राबाद असेंबली कन्वीनर रोज सीताफल मंडी डिवीजन इधी सिकींद्राबाद असेंबली सीताफल मंडी डिवीजन इक्कड प्रधानंगा रैतु बजार एर्पाटु चेशानु चेप्पिनारु टीआरएस इंतमुंदु कॉर्पोरेटर एन्निकलप्पुडु इप्पटिवरकु रैतु बजार इक्कड एर्पाटु चेयलेदु एक्कड उन्नदि अक्कडे उन्नदि మీరు ఇక్కడే ఈ బిల్డింగ్ పక్కన చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళులు కూడా ఆ రోజు ఉదయం పొద్దున పొద్దున వాళ్ళందరూ కూడా స్కూల్కి పిల్లల్ని రెడీ చేస్తున్నారు స్నానాలు చేపిస్తున్నారు వంటలు చేపిస్తున్నారు ఎక్కడ పొయ్యిల మీద ఉన్న వంట అట్లనే ఉన్న అన్నం కానీ కర్రీస్ కానీ ఉదయం 8 గంటలకు పోలీస్ వాళ్ళని నిరంకుశంగా పోలీస్ వాళ్ళని పెట్టి మహిళలను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా వాళ్ళందరిని విచక్షణ రహితంగా ఇళ్ళలోకిని కనీసం ముందస్తు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏం ప్రిపేర్ కాకుండా బలవంతంగా ఈ పోలీసులను పెట్టి ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేపించేసి మేము వెళ్ళినాం ఆ రోజు బీజేపీ నుంచి అడ్డుకున్నాం మమ్మల్ని కూడా పోలీసులు విచక్షణ రహితంగా మమ్మల్ని లాగేసి తీసుకుపోయేసి అరెస్ట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళ సామాన్లు ఎక్కడ పోయినాయో తెలియదు వాళ్ళు కొంతమంది వాళ్ళ పెళ్ళిళ్ళకు వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకని బంగారము తెచ్చి పెట్టుకునేది అది ఎక్కడ పోయిందో తెలియదు విచక్షణ రహితంగా తీసుకెళ్లి వాళ్ళని పెడితే వాళ్ళ సామాన్లు ఎక్కడ పోయినాయో తెలియదు వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు వాళ్ళ డబ్బులు ఏందో తెలియదు సామాన్ తెలియదు అలాంటి పరిస్థితిలో వీరు ఆదర బాదరగా తీసుకెళ్ళి పెడితే ఈ రోజు వరకు కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కంప్లీట్ కాలేదు వారందరూ కూడా ఎక్కడో కిరాయి కొండుకుంటూ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకు 5-6 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళు కిరాయిలకు పెట్టుకోవడం జరిగింది అదే జాగాలో అదే 5-6 లక్షల రూపాయలు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండే కానీ వీళ్ళు చేసిన పనికి ఇప్పటికి వారు రోడ్డు మీద ఉన్నారు అదే విధంగా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు వాటర్ వ్యవస్థ సరిగ్గా లేదు రోడ్లు ఎక్కడ చూసే రోడ్లు అక్కడ అద్వానంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సీతాఫల్ మండి డివిజన్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ యొక్క ఈ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం తప్పకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఓటు వేస్తేనే ఈ యొక్క ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఈ యొక్క టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరు కూడా గడిచిన 5 సంవత్సరాలలో కూడా ఎక్కడ పని చేసినటువంటి దాఖలాలు లేవు ఎక్కడనైతే ఇల్లు ఉన్నాయో ఎక్కడనైతే ఉష్క కుప్పలు అక్కడ కనిపిస్తారు తప్ప ప్రజా సమస్యల దగ్గర భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడింది ఈ యొక్క కోవిడ్ కరోనా విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిని కూడా ఆదుకోవడం జరిగింది కేవలం టిఆర్ఎస్ కార్పొరేటర్ గాని మిగతా ఎవ్వరు కూడా ఈ యొక్క కోవిడ్ విషయంలో కూడా రాలేదు భారతీయ జనతా పార్టీ మొన్న వరదల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడనైతే వరద బాధితులు ఉన్నారో అక్కడ పోయేసి వాళ్ళని ఆదుకొని వారికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారికి ఆదుకోవడం జరిగింది టిఆర్ఎస్ కార్పొరేటర్లు కానివ్వండి టిఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఎవ్వరు కూడా వారిని ఆదుకోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది మొన్న వరద బాధితులకు ఏదైతే సహాయం పేరు మీద ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందో ఆ యొక్క 10,000 రూపాయలు కూడా ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వాళ్ళకు వాళ్ళకి ఇప్పించుకొని సరి అయిన వరద బాధితులకు 10,000 రూపాయలు రాని కారణంగా ఈరోజు వరద బాధితులందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది కాబట్టి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వస్తుంది కేటీఆర్ గారు చెప్పినటువంటి విషయాలు ఒక్కటి కూడా ఒక్క హామీ కూడా తీర్చకపోగా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ప్రజల వద్దకు ఓటేయమని అడుగుతారని మేము ప్రశ్నిస్తున్నాము.